చిత్తూరు జిల్లా కందుకూరు మృతి చెందిన కుటుంబాలను టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. మృతుల కుటుంబాలకు టీడీపీ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. మృతుల పిల్లలను చదివించే బాధ్యత టీడీపీది అని స్పష్టం చేశారు. ఇక మృతుల కుటుంబాలకు పార్టీ టీడీపీ నేతల తరపున 24 లక్షల ఆర్థిక సాయం అందజేయనున్నట్లు ప్రకటించారు. ఇరుకు రోడ్లో సభలు పెట్టాల్సిన అవసరం తమకు లేదన్నారు చంద్రబాబు. ఇన్నేళ్లలో ఎన్నో సభలు పెట్టామని చెప్పుకొచ్చిన ఆయన అన్ని పార్టీలు సభలు పెట్టే చోటే తాము పెట్టామన్నారు. తమపై విమర్శలు చేసిన వారి విజ్ఞాతకే అన్ని వదిలిపెడుతున్నా అని చంద్రబాబు పేర్కొన్నారు. ఎన్టీఆర్ఏ చైతన్య రథంలో రోడ్ షోస్ ప్రారంభించారు ఈ దేశంలో. తర్వాత రథయాత్ర, అద్వానీ ఇవన్నీ వచ్చాయి. నేను కూడా చాలాసార్లు బస్సు యాత్ర, పాదయాత్ర, రోడ్ షోస్, తర్వాత రాజశేఖర్ రెడ్డి చేశారు, తర్వాత ఇంకొకరు చేశారు, అందరూ చేస్తున్నారు. అదే సమయంలో ఎప్పుడు మేము లీడర్స్ వచ్చినా పోలీస్ ఎక్కడికక్కడ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంటుంది. ఇట్ ఈజ్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. నేను ఒకరినొకరిని బ్లేమ్ చేయడం కంటే ఇలాంటి జరగకుండా పోలీసు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం. అధికార పార్టీ బ్లేమ్ చేస్తుంది ఈ యొక్క పబ్లిసిటీ కారణంగానే చిన్న చిన్న రోడ్లలో రోడ్ షో నిర్వహించారు. నేనేమంటానంటే నేను సానుభూతి నాకు అవసరం లేదు, నేను ఇరుకు రోడ్డులో మీటింగ్లు పెట్టాల్సిన అవసరం లేదు. నేను 40 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నాను. నన్ను చూడని ప్రజలు ఎవరున్నారు? ఒక్కొక్కరికి 10 సార్లు వచ్చా, 20 సార్లు వచ్చా, 30 సార్లు వచ్చా 40 ఏళ్లలో. ఈరోజు ప్రజలు వస్తున్నారంటే మీరు అర్థం చేసుకోవాలా? దాన్ని కూడా విమర్శించే విధానం ఇప్పుడు ఉదాహరణకు కందుకూరు ఎక్కడ పెట్టాం మీటింగు? హాస్పిటల్ జంక్షన్, ఎన్టీఆర్ స్టాచ్యూ, అది ఇప్పుడు కొత్తగా వచ్చిందా? అన్ని రాజకీయ పార్టీలు అక్కడే మీటింగ్లు పెడుతున్నారు కదా. ఈ ఊర్లో ఉండేవాళ్ళు చెప్పండి, మీడియా అంతా అక్కడే కదా పెట్టేది. పెట్టినప్పుడు అక్కడ వచ్చిన క్రౌడ్స్ని మేనేజ్ చేయడం, అదే మరి ఇవన్నీ చేయడం, దీన్ని కూడా విమర్శలు చేసే వాళ్ళకి నేను వాళ్ళ అజ్ఞానానికి వదిలిపెడతాను, వాళ్ళ అహంకారానికి వదిలిపెడతాను. సార్, YSRCP has been saying that it was a political stunt. All this was done for a political gain. What I'm saying, not political gain. It is a state gain. People are suffering. People are victimizing. They lost hope on future. They are frustrated. When they are in frustration, they want to show solidarity to me. I am fighting for them. That's why they are coming huge number. You have to realize all these things. That is what I am saying. This is not the first time for me to have this type of road shows. I had road shows months together. But never I have seen in my political career this type of unrest in the public. Irrespective of communities, irrespective of regions,